హాయ్ ఆల్ వెల్కమ్ టు గాయత్రి స్మార్ట్ హోమ్ ఈరోజు మనం ఎంతో హెల్దీగా ఎమ్మీగా ఉండే స్మూతీని చూద్దాం అదే ఓట్స్ బనానా స్మూతీ ఓట్స్ అంటే ఓన్లీ డైట్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోకర్లేదండి పిల్లలకు కూడా ఇలా చేసిస్తే వాళ్ళకు కూడా చాలా బలం వస్తుంది ఇప్పుడు ఇమ్యూనిటీ ఫుడ్ ఎలాగా తినాలి కాబట్టి ఈ మిల్క్ షేక్ తాగితే సరిపోతుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఓట్స్ పాలు డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఖర్జూరం బనానా అండ్ హనీ ఆ ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా మరి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఓట్స్ యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసిన బనానా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కాజు బాదం ఖర్జూరం ఈ మూడు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందులో సరిపడినంత పాలు పోసుకుని దీన్ని మిక్సీ పట్టాలి మనకి ఇప్పుడు స్మూతీ రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా మంచిది ఇందులో ఇప్పుడు నేను హనీ యాడ్ చేస్తాను నేను షుగర్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బనానాలో స్వీట్నెస్ ఉంటుంది అలాగే మన హనీ కూడా హెల్త్ ఎంతో మంచిది కాబట్టి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తాగుతారు కాబట్టి నేను అది యాడ్ చేశాను పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ కొంచెం డెకరేట్ చేసుకోవాలి డైట్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఈ స్మూతీని ఈజీగా తాగచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఎంతో టేస్టీ ఏమీగా ఉండే ఓట్స్ బనానా స్మూతీ మనకు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని హిట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం